మెగాస్టార్ ఫ్యామిలీ రామ్ చరణ్ తేజ గురించి చెప్పాలి అంటే వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తన కెరియర్ను అద్భుతంగా మలుచుకున్నాడు. కానీ మరొక వైపు ఉపాసన రామ్ చరణ్కి సంబంధించి, వాళ్ళ సంతానానికి సంబంధించి మాత్రం ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవైపు ఫ్యాన్స్ ఎప్పుడు మా మెగా వారసుడు వస్తాడు అని ఎదురు చూస్తుంటే, మరొక వైపు రామ్ చరణ్ ఉపాసన మాత్రం దీన్ని కొద్దిగా సున్నితంగా తిరస్కరిస్తూ రావడం జరిగింది. అయితే ఇక దీని గురించి ఇప్పుడు ఒక తాజా అప్డేట్ అయితే మనకి తెలియడం జరిగింది. అయితే అది ఫ్యాన్స్కి చాలా పండగ లాంటి ఒక వార్త అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఉపాసన రామ్ చరణ్కు త్వరలోనే వారసుడు రాబోతున్నాడు అన్న విషయం కూడా స్పష్టమవుతుంది. దీనికి గల కారణాలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఉపాసన చిరంజీవి ఏమన్నారనేది కూడా ఒకసారి తెలుసుకుందాము. అయితే మనం కనుక చూసినట్టయితే ఉపాసన చాలాసార్లు పిల్లల విషయం కానీ లేకపోతే వారిద్దరి మధ్య జరిగే సంతానంకు సంబంధించిన విషయం కానీ ఎప్పుడైనా సరే ఆ టాపిక్ తీస్తే మా ఫ్యామిలీ నా ఇష్టం, అది నా పర్సనల్ విషయం అని చాలాసార్లు అనటం జరిగింది. కానీ మొన్న ఉపాసన అలాగే సద్గురుల మధ్య ఒక కాన్వర్సేషన్ జరిగింది. అంటే ఒక ఈవెంట్లో సద్గురు అలాగే ఉపాసన మాట్లాడుకున్నారు. దానిలో ఉపాసన ఒక మాట అడిగింది. అదేంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా నాకు రామ్ చరణ్కి సంతానం గురించి వారసుల గురించి మాట్లాడుతున్నారు, నాకు అది హ్యాపీగా లేనప్పటికీ కూడా నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది, దీనికి మీ అభిప్రాయం ఏంటి అంటే, దానికి సద్గురు ఒక చిన్న మాట అన్నాడు. అదేంటి అంటే, సద్గురు ఏమన్నారంటే, నువ్వు గనక పులివై ఉంటే ఖచ్చితంగా నిన్ను ఇంకొక పులిని కనమని చెప్పేవాడిని. కానీ నువ్వు ఆడపిల్లవయ్యావు, ఇప్పటికే మన భూమి అంతా కూడా ఎక్కువగా పాపులేషన్తో నిండిపోయింది, ఇక నేను నిన్ను కనమనైతే ఏమీ చెప్పను, అయితే నువ్వు అలాగ పిల్లల కోసం ప్లాన్ చేయకపోతే నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. దాంతో అక్కడ ఉపాసన మా అత్తగారి దగ్గర నుంచి కానీ మా అమ్మగారి దగ్గర నుంచి కానీ మీకు త్వరలో ఒక ఫోన్ వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత, అంటే ఆ ఫంక్షన్ పూర్తయిపోయిన తర్వాత ఉపాసన పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అది ఏంటి అంటే, ఉపాసన పెట్టిన ట్వీట్ ఏంటి అంటే, ఎప్పుడు నేను సద్గురు గారి దగ్గరికి వెళ్ళినా కూడా నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఈసారి కూడా నేను చాలా ప్రశాంతంగా నా ఒక సద్గురు కాన్వర్సేషన్ని పూర్తి చేశాను. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, పిల్లల్ని కనకపోతే నాకు ఆయన ఒక గిఫ్ట్ ఇస్తా అన్నారు, కానీ మా తాతగారు, నా కుటుంబ సభ్యులు, నేను, రామ్ చరణ్ ఆ గిఫ్ట్ వద్దు అనుకుంటున్నాము, త్వరలో ఆ గిఫ్ట్ తీసుకునే అవకాశం అయితే లేదు అంటూ ఉపాసన పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే, ఆ గిఫ్ట్ తనకి వద్దు అంది అంటే తను త్వరలోనే పిల్లల కోసం ప్లాన్ చేస్తోంది అన్న మాటే కదండి, అదే ఆ ట్వీట్లో ఉన్న అర్థం. అయితే దీనికి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా క్షణాల్లో ఆ ట్వీట్ని వైరల్ చేసేశారు, కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చిరంజీవి స్పందించడం కూడా జరిగిందట. ఏమని అంటే, నా కోడలు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఈ విషయం మీద స్పందించింది, కానీ మొట్టమొదటిసారి రామ్ చరణ్ ఉపాసనాల దగ్గర నుంచి ఇటువంటి మంచి వార్త రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే నేను కూడా మీలాగే వారసుల కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ఎదిగిన కొడుకు విషయంలోనూ వాళ్ళ వారసుల విషయంలో తండ్రిగా నేను కేవలం సలహా మాత్రమే ఇవ్వగలను. అయితే వాళ్ళు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటున్నారన్న విషయం నాకు తెలిసింది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అంటూ చిరంజీవి చెప్పడం జరిగిందట. మరి ఈ వార్త కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.